హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫోయర్స్, ఈరోజు వీడియోలో మీ ఆధార్ కార్డుకి డాక్యుమెంట్స్ అప్డేట్ అనేది ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది మాండేటరీగా చేసింది. సో మనం ఇప్పుడైతే వెబ్సైట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనము ఈ సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేసింది అనమాట. సో మనము ఆధార్ కార్డులో డాక్యుమెంట్ అయితే ఆన్లైన్లో ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన యొక్క ఆధార్ కార్డుకి డాక్యుమెంట్స్ని మనం ఆన్లైన్లో ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి myaadhar.uidai.gov.in అనమాట. సో మనము ఈ వెబ్సైట్ నుంచి మన ఆధార్ కార్డుకి డాక్యుమెంట్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో మనం డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవడానికి లాస్ట్ టైం అయితే మనకి June 14th వరకే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఈ సర్వీస్ని చేసుకోవడానికి. సో ఇప్పుడు మనకు September 14th వరకు మనము ఈ డాక్యుమెంట్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనం ఈ వెబ్సైట్ నుంచి. సో మనము ముందుగా ఈ డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవడానికి సో వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీతో వెరిఫికేషన్ చేసుకొని మనము లాగిన్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ లాగిన్ చేసుకుంటాను. సో మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేసి అక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ మెన్షన్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మళ్ళీ మెన్షన్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే మన యొక్క డాష్ బోర్డ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి చూడండి, సో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవడానికి సో ఇక్కడ దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14th September 2024 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్ అప్డేట్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఆబ్జెక్టివ్ ఆఫ్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ పాయింట్స్ చూసుకొని సో నెక్స్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అయితే కావాలి. సో 2 స్టెప్స్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లీజ్ వెరిఫై యువర్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మన యొక్క నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే అడ్రస్ ఏంటి అనేది ఇక్కడ వచ్చేసింది కదా. సో ఐ వెరిఫై దట్ ద అబౌ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి మన యొక్క డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే చూడండి, మనకి గైడ్ లైన్స్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి, డాక్యుమెంట్ సైజ్ షుడ్ బి లెస్ దాన్ 2 MB, సపోర్టెడ్ ఫైల్ ఫార్మాట్స్ ఆర్ JPEG, PNG అండ్ PDF అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనము ఇక్కడ సపోర్టెడ్ ఫార్మాట్ ఓన్లీ JPEG, PNG అండ్ PDFలో మాత్రమే మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్. సో మీరు ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి ఏది ఇస్తారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు పాన్ కార్డ్ ఇస్తారా, ఇండియన్ పాస్పోర్ట్ ఇస్తారా, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారా, సో ఏది ఇస్తారు అనేది మీ దగ్గర అవైలబిలిటీలో ఉన్న ఈ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. సో నేను ఇక్కడ పాన్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో పాన్ కార్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ సో మనకి ఏదైతే డాక్యుమెంట్ ఉందో అది క్లియర్గా ఉండాలి అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారనమాట. సో ఆ పాయింట్స్ కూడా చదువుకోవాలి. సో ఆ తర్వాత మనము అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. సో చూడండి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా నేను పాన్ కార్డ్ని అయితే అప్లోడ్ చేశాను. సో మనకి ఇక్కడ పాన్ కార్డ్ కూడా ఖచ్చితంగా JPEG, PNG అండ్ PDF ఫార్మాట్లో మాత్రమే తీసుకుంటుంది. సో వేరే ఏ ఫార్మాట్లో మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మనం అప్లోడ్ చేసాం కదా. సో ఆ తర్వాత ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్. సో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే మనం ఏది ఇస్తున్నాము అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పాస్పోర్టా, గ్యాస్ బిల్లా, లేదంటే మన యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్, ఓల్డర్, నాట్ ఓల్డర్ దాన్ 1 ఇయర్, లేదంటే రేషన్ కార్డు. సో మనం దీంట్లో ఏదైతే ఇస్తాము, లేదంటే ఓటర్ ఐడెంటిటీ కార్డు కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఏది ఇస్తాము అనేది సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ అడ్వైజరీ చూసుకొని సో ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ని కూడా మనము సో ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ రెండు డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి మీరు డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే సో డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్ కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హియర్ బై గివ్ మై కన్సెంట్ దట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ ప్రొవైడెడ్ అని చెప్పేసి సో ఇలా ఉంది కదా వెరిఫికేషన్. సో ఇక్కడ మనం చెక్ బాక్స్ పైన టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఇన్ ద డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ యువర్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఇన్ ఆధార్. సో మన ఆధార్ కార్డులో డీటెయిల్స్ అయితే ఎలాగున్నాయో సో మన యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసామో సో ఆ డాక్యుమెంట్స్లో కూడా మనకి సేమ్ ఉండాలి. సో అప్పుడే మనం ఇక్కడ ఓకే అని చెప్పేసి కన్ఫర్మ్ చేయాలన్నమాట. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత
డియర్ రెసిడెంట్, దిస్ సర్వీస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ అని చెప్పేసి ఉంది కదా. సో ఒకవేళ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టైం ఉన్నప్పుడు మనం అప్డేట్ చేసుకోకపోతే సో తర్వాత మనం మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ స్టెప్లో మనీ అయితే చూపిస్తుంది అనమాట. సో అక్కడ మనీ పే చేయాలి. సో ఇప్పుడు మనకి ఈ సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంది కాబట్టి సో ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి మనం సబ్మిట్ చేసేసుకోవచ్చు. సో సబ్మిట్ చేయగానే చూడండి మనకి సో ట్రాన్సాక్షన్ స్టేటస్ అయితే సక్సెస్ వచ్చేసింది. సో పేమెంట్ అండ్ డేటా, సో మనకి డేట్ అండ్ టైం వచ్చేసింది. సో అమౌంట్ 0 రూపీస్ చూపిస్తుంది. సో మీరు అక్నాలెడ్జ్మెంట్ కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి. సో ఈ విధంగా మనము ఈ ఆధార్ కార్డుకి డాక్యుమెంట్ అయితే మనము ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.